తిరుమలలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. గోకులం అతిథి గృహంలో టీడీపీ అదనపు ఈవో ధర్మారెడ్డి జెండాను ఆవిష్కరించారు. భక్తుల సమర్పించే కానుకలతో టీటీడీ నడుస్తుందని అన్నారు. ప్రతి ఉద్యోగి బాధ్యతగా భక్తులకు మెరుగైన సేవలు అందించాలని ధర్మారెడ్డి అన్నారు. ఆఫీసర్స్, ఎంప్లాయీస్, బిజినెస్ స్టాఫ్, మీడియా మిత్రులు, భక్తులు అందరికీ కూడా శుభాకాంక్షలు. చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా దర్శనం చేయించడం జరిగింది. ఈ రెండు ఈవెంట్సే కాకుండా మనం పెట్టాల్సి వస్తుందో అంతకు చాలా తక్కువ శాతం మనం పెట్టాల్సిన అవసరం ఈ సంవత్సరం ఏర్పడింది. అందువల్ల మనం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడి ఈ లడ్డూ స్కీమ్ను ఇంప్లిమెంట్ చేయడం వల్ల మనకు రెండు ఆబ్జెక్టివ్స్ను మనం అచీవ్ చేయగలిగాం. ఒకటి, మన ఫైనాన్సెస్లో ఉన్నటువంటి బర్డెన్ తగ్గించుకోగలిగాం. రెండోది, భక్తులకు సౌకర్యవంతంగా అదనపు లడ్డూలు అందిస్తూ దళారి వ్యవస్థను కూడా మనం నిర్మూలించడం జరిగింది. ఇంకా మనకు వస్తే ఇక రూమ్స్లో కొద్దిగా దళారి వ్యవస్థ ఉన్నట్టు మనకు ఇంకా తెలుస్తూ ఉంది. అది కూడా మనం పూర్తిగా నిర్మూలించుకోవాలి.